ఒరిజినల్ లొకేషన్స్ కంటే ఇప్పుడు సెట్స్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు మన దర్శకులు. మనం ఫారిన్ వెళ్ళడం ఏంటి, ఫారిన్నే ఇక్కడికి తీసుకొస్తే అయిపోతుంది కదా అంటున్నారు. మరోవైపు ఏకంగా దేశాల సెట్ కూడా వేసేస్తున్నారు. తాజాగా మరో సినిమా కోసం ఓ భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది. అది ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఒకప్పుడు సినిమాకు సెట్ వేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించేవాళ్ళు, కానీ ఇప్పుడలా కాదు. చెప్పులేసుకున్నంత ఈజీగా సెట్స్ వేసేస్తున్నారు. అంతేకాదు సినిమా అంతా అక్కడే తీస్తున్నారు కూడా. రంగస్థలమైనా, ఆచార్య అయినా, బాహుబలి అయినా, సినిమా అంతా తీసింది సెట్స్లోనే. ఒక్కో సెట్ కోసం 20 నుంచి 30 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. తాజాగా రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా కోసం భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది. రంగస్థలం మాదిరే ఒక భారీ విలేజ్ సెట్ వేస్తున్నారు. అందులోనే దాదాపు 60% షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారు బుచ్చిబాబు. గేమ్ చేంజర్ పూర్తి కాగానే జూన్ 2వ వారం నుంచి RC-16 మొదలు కాబోతోంది. ఈ సెట్ కోసమే దాదాపు 25 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పుష్ప 2 కోసం RFC లోనే మలేషియా సెట్ వేశారు. అక్కడే కీ సీన్స్ చిత్రీకరిస్తున్నారు సుకుమార్. మరోవైపు రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది. విశ్వంభరలో దాదాపు 70% సీన్స్ అన్ని సెట్స్లోనే తీస్తున్నారు వశిష్ట. ప్రభాస్ రాజాసాబ్లోనూ అంతే. ఇలా ఈ మధ్య ఏ సినిమా తీసుకున్నా పూర్తిగా సెట్స్ పైనే ఆధారపడుతున్నారు.